వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతోంది రేణుకా బుధారం. ముందుగా చూద్దాం ఈనాటి ముఖ్యాంశాలు. కలెక్టర్ కార్యాలయం టవర్ పై ఎక్కి కూర్చున్న ఒక రైతు తప్పుడుగా చేసిన నమూదు విషయాలు మరమ్మత్తు చేయకుంటే అక్కడి నుంచి దూకుతాను అని ఇచ్చిన పిలుపు. सोलापुर शहर जिला महिला कांग्रेस वारी तरफ गैस धर पेरिगिंपु विषयंलो उपोषण मोदी प्रभुत्वं विरोधंलो चेसिन निषेधं. मरियु सोमवारं नाडु रात्रि 10 गंटलकु जोरैन वर्षंलो शांति चौक इक्कड अकस्मात्तुगा आगिपोयिन परुगु वाहनं ट्राफिक जाम अवुतू कास्तलो तप्पिन प्रमादं. తప్పుడు పద్ధతిలో నమోదు చేసిన విషయాలను మరమ్మత్తు చేసివండి అంటూ ఒక రైతు ఆ యొక్క కలెక్టర్ కార్యాలయంపై ఉన్న టవర్పై ఎక్కి విషం తాగి ఇక్కడి నుంచి దూకుతాను అంటూ పిలుపునిచ్చాడు. పంఢర్పూర్ తాలూకాలోని దేగావ్ ఇక్కడి గట్ నంబర్ 341-1 341-2A మరియు 341-2B ఈ యొక్క సాత్బారా ఉత్తరపైని సర్కిల్ తలాటి కొత్వాల్ వీరు చట్ట విరుద్ధంగా నమోదు చేసిన విషయాల గురించి ఆ యొక్క విషయాలన్నీ మరమ్మత్తు చేసి ఇవ్వాలి. ఇందుకోసం కుబేర్ చిమాజీ ఘడిగే అనే ఇతను మంగళవారం నాడు పొద్దున 10 గంటల సుమారుకు జిల్లాధికారి కార్యాలయం పరిసరంలో ఉన్న మొబైల్ టవర్ పై ఎక్కి కూర్చున్నాడు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ విషయాలన్నీ సరి చేయకుంటే తమ దగ్గరున్న బాటిల్లోని విషం తాగి ఇక్కడి నుంచి దూకేస్తాను అంటూ పిలుపునిచ్చాడు. ఘాడ్గే ఇతనికి కిందికి దింపడానికి అగ్నిమాపక దళం మరియు పోలీస్ కర్మచారులు వీరు ఎంతో కసరత్తు చేశారు. ఎంతో కసరత్తు తర్వాత అతనికి కిందికి దించడం జరిగింది. ఈ సమయంలో వారి యొక్క డిమాండ్ల సందర్భంలో ప్రశాసన సమావేతంగా చర్చలు జరిపి ఆ యొక్క ప్రశ్నలు తొలగించబడును అంటూ ఆశ్వాసన అతనికి ఇవ్వడం జరిగింది. మసూల్ ఖజాతున్ ఏక వకీలన వకీల్ మధ్య కోణ సుభాష్ పాండురంగ షిండే జగా తూ మాజా గట్లాధికారా గట ఆయ తూ నవీన్ వకీల ఆయ తన పక్షకారాచ్యా నావాఖాలి సర్కల్ తలాటి మసూల్ ఖజాతున్ హాతాఖాలి ధరున పరస్పర అపీల్ కాలా నోంద ధరున ఘెతలీ आणि ती नोंद आज लावली आणि 85 प्रमाणित करून लगेच साहेबांनी भावनावर खरेदी करून दिली. परंतु याबाबत तुकाराम मुंडे साहेब असताना मी तक्रार दाखल केली 2015 त्यावेळेस मुंडे साहेबांनी स्पष्ट सांगितलं की दहशतचे प्रश्न उतारे करून ठेवण्याचा आदेश केला. परंतु ज्या 26/2015 ने करा अपराधावर अपील दाखल केलं त्याचा उल्लेख करून अपर साहेबांच्या नावाखाली साहेबांनी पत्र काढलं आणि ते पत्र काढताना दुरुस्तीबाबत त्यात 3/15 पत्र काढलं 26/2015 निकाल झाला आणि त्यात 26/2014 उल्लेख केला. त्याच्यामुळे त्या वकिलानं पक्षकाराच्या नावाखाली हायकोर्टात रिट पुन्हा दाखल करून त्याच्यावर स्थगिती आणली. ते प्रकरण हायकोर्टात गेलं आणि परत दुसरा आदेश काढला. दुसरा आदेश त्या आदेशामुळे रद्द केला दुसरा 13/7 आदेश. परंतु हे प्रकरण न्यायालयात थांबलं 2 वर्ष. न्यायालयात पोचलो. न्यायालयानं जी काही 495 आणि दाव्याची मूळ संचिका होती ती मागितली. ती अपर साहेबांना मागितली पार्टी केलं आणि अपर साहेबांना पुरावा नसल्याकारणाने ते प्रांत साहेबावर पत्र गेलं आणि ते प्रांत साहेबांनी त्या कार्यातला कारकून जितू कदम म्हणून कारकून होता त्या कारकुनानं त्या वकिलाला मॅनेज केलं आणि ते पत्र त्याला दाखवलं आणि त्यानं लगेच दुसऱ्या जाऊन तो हायकोर्टात दावा काढून घेतला. అనుసూచిత జాతి కళ్యాణ సమితి ఈ యొక్క బయటక సమావేశం కోసం అదే బయటక సమావేశానికి అధ్యక్షురాలైన ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరు ఔరంగాబాద్ పర్యటనకు వెళ్లారు. ఔరంగాబాద్ జిల్లాధికారి కార్యాలయం ఇక్కడ అనుసూచిత జాతి కళ్యాణ సమితి యొక్క బయటక సమావేశం బయటక సమితి ప్రదేశ అధ్యక్షులు ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి అధ్యక్షతలో నెరవేర్చారు. ఈ సమయంలో మాట్లాడుతూ సమితి అధ్యక్ష ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరు అనుసూచిత జాతి ఈ యొక్క ప్రశ్న తొలగించేటప్పుడు ఎంతో సంవేదనశీలంగా ఉండాలి, అలా ఉండేది ఎంతో మహత్వపూరితంగా ఉంది. రాజకీయ శక్తి మరియు ప్రశాసకీయ శక్తి ఇది ఉపయోగించి ఐకమత్యంతో పనిచేస్తూ అనుసూచిత జాతిలోని బాంధవుల ప్రశ్న తొలగించబడును, అలాగే శాసకీయ ప్రణాళిక లాభాలు కూడా అంది ఉన్నట్టు వారు చెప్పారు. पॉलिटिकल विल पावर अलॉन्ग विथ ब्युरोक्रॅटिक विल पावर ऍडमिनिस्ट्रेटिव्ह विल पावर राजकीय इच्छाशक्ती आणि प्रशासकीय इच्छाशक्ती ह्या दोन्ही एकत्र येऊन कसं काम करू शकतात ह्या समितीचं हे ज्वलंत उदाहरण आहे. आणि वी डोंट एक्सपेक्ट यू टू बी वी आर नॉट हियर टू टेस्ट यू ऑर वी आर नॉट हियर टू एक्झामिन यू, पण आपण एकत्र सहकार्य करून एकत्र काम करून आपण ह्या
जो हा जो हा जो वर्ग आहे आपल्या महाराष्ट्रात असेल देशात असेल अनेक वर्षापासून दे आर नॉट एबल टू शेअर द प्रॉफिट्स ऑफ द ఈ విషయం కోసమే మహారాష్ట్ర విధాన మండల్ అనుసూచిత జాతి కళ్యాణ సమితి ఎమ్మెల్యే ప్రణతి షిందే వీరు ఔరంగాబాద్ పర్యటన చేశారు. సోలాపూర్ షహర్ కాంగ్రెస్ మహిళా వారి తరపున గ్యాస్ ధర పెరిగింపు విషయంలో మోదీ ప్రభుత్వాన్ని నిషేధిస్తూ ఆందోళన చేశారు. మోదీ ప్రభుత్వం వారు మొన్న ఈ మధ్యనే పెంచిన గ్యాస్ యొక్క ధర పెరిగింపులో ఆ యొక్క నిషేధార్థం సోలాపూర్ షహర్ జిల్లా మహిళా కాంగ్రెస్ వారి తరఫున మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారి కార్యాధ్యక్ష తథా ఎమ్మెల్యే ప్రణతి షిందే మరియు నగర అధ్యక్షులు ప్రకాష్ వాలే వీరి మార్గదర్శకత్వంలో అలాగే మహిళా అధ్యక్ష కుమారి హేమా చించోకర్ వీరి నేతృత్వంలో కాంగ్రెస్ భవన్ ఇక్కడ ఉపోషణ చేయడం జరిగింది. ఈ సమయంలో షహర్ మహిళా కాంగ్రెస్ యొక్క అధ్యక్ష కుమారి హేమా చించోకర్ వీరు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారు తరచూ జనవరి నుండి 7-8 సార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలో పెరిగింపు చేస్తూనే ఉన్నారు. 140 నుండి 145 రూపాయల వరకు ఈ ధర పెరిగింపు జరిగింది. 2 రోజుల క్రితమే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారు 1 గ్యాస్ ధరలో మళ్లీ ఒకసారి 25.50 రూపాయల పెరిగింపు చేశారు. దీంతో సగటు మనిషికి ఎంతో ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. సామాన్య ప్రజలకు బతికేదే కష్టంగా మారింది. వీటితో పాటే అన్ని ధరలు ఆకాశాన్ని అంటాయి. అందరికంటే ఎక్కువ ఇబ్బంది మహిళలకు ఏర్పడుతుంది. కరోనా మహమ్మారి సంకటంతో ఇదివరకే ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే ఈ ధర పెరిగింపు విషయాలు అందరినీ మరీ ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా మోదీ ప్రభుత్వం వారు ఏమీ చేయటలేదు. అయితే సామాన్య ప్రజల వ్యధలు గుర్తించి మోదీ ప్రభుత్వం వారు ఈ ధరలన్నీ తగ్గించే ప్రయత్నం చేయాలి. వెంటనే ఈ ధరలు గనక తగ్గించకపోతే మేము ఆందోళన చేస్తాం అంటూ మహిళా అధ్యక్ష కుమారి హేమా చించోకర్ వీరు పిలుపునిచ్చారు. आम्ही आतापर्यंत थाईनाथ आंदोलन केलं, बोंबाबोंब आंदोलन केलं, मोदी सरकारला गौऱ्या पाठवल्या, वेगवेगळ्या पद्धतीने आंदोलने केली, पण या मोदी सरकारची डोळे उघडत नाही, त्याच्या कानापर्यंत त्याच्या याच्यापर्यंत आमचा आवाज जात नाही आहे. आणि अशा पद्धतीने हे मोदी सरकार गेंड्याची कातडी पांघरून बसलेलं मोदी सरकार जे आहे ते अळीमेळी गुपचिळी करून बसलेलं आहे. ते जाणून बुजून दुर्लक्ष करतो आहे. ते आणखी तुम्ही काही पण करा, किती पण आंदोलनं करा, त्याला काही देणं घेणं नाही आहे. त्याचं आपण आंदोलन करतो, आंदोलन केलं की त्याच्या पुढच्या 15 दिवसामध्ये अजून तो भाववाढ करतो. म्हणजे ह्या याच्यामध्ये काय म्हणायचं, मोदी सरकार हे जगू देत नाही आहे. मोदी सरकार हे मारालेलं सर्वसामान्यांच्या पोटात पाय आणलेलं सरकार आहे. आत्तापर्यंत नोटाबंदी केली, शेतकऱ्याला हमी भाव दिलेला नाही, म्हणजे सगळीकडं त्यांनी संकटात संकटात आजचे दिन म्हणत सगळीकडे बुरे दिन आणून सगळ्याकडे संकटाला होरपळून निघालेले. सध्याच्याला महिन्याच्या सुरुवातीला घर खर्च चालवणं म्हणजे घर कुटुंब प्रमुखाला, आणखीन घरामध्ये काम करणाऱ्या महिलाला, महिलांना कसरती झालेली आहे, तारेवरची कसरत महिलाही करायला लागलेली आहे, आणि संसार चालवणं हे तिचं कंबर मोडलेलं आहे. ఈ సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి విరోధంగా నినాదాలు చేస్తూ మోదీ ప్రభుత్వం వారిని నిషేధించారు. అలాగే ఈ యొక్క విషయం గురించిన నివేదిక పత్రాన్ని ఆర్డీసీ క్షమా పవార్ వీరికి అందివ్వడం జరిగింది. ఈ సమయంలో మాజీ మహిళా అధ్యక్ష సుమన్ జాదవ్, ఉపాధ్యక్ష ప్రమిళా తైతుప్లౌండే, అంబదాస్ కరుగుడే, సుప్పాన్ థోరాత్, అచ్చుగట్ల, వీణ దేవకతే, భాగ్యశ్రీ కదం, రతన్ డోసే, మోనికా సర్కార్, అంజలి మంగోడేకర్, నీతా బన్సోడే, బసంతి సాళుంకే, మునేరావి షేక్ గౌడ్, సురేఖా గాడ్గే, రంజనా ఈర్కర్, జగదేవి కదం, అలాగే పదాధికారులు తదితరులు హాజరయ్యారు. సోలాపూర్ యొక్క కొత్త ఆయుక్తుల పదవిపై దత్తాత్రేయ కరాళే వీరి ఎన్నిక చేయడం జరిగింది. సోలాపూర్ నగరానికి కొత్త పోలీస్ ఆయుక్తులుగా దత్తాత్రేయ కరాళే వీరి ఎన్నిక చేయడం జరిగింది. ప్రస్తుతం వారు ఠాణే ఇక్కడి అతిరిక్త పోలీస్ ఆయుక్త పదవిపై పనులు చూస్తూ ఉన్నారు. సోలాపూర్ యొక్క పోలీస్ ఆయుక్తులు అంకుష్ షిందే వీరి బదిలీ ముంబై ఇక్కడ విశేష పోలీస్ మహానిరీక్షక్ సుధార సేవ పదవిపై ఆ యొక్క పదోన్నతిపై బదిలీ జరిగింది. గత 26 నెలల నుండి వారు సోలాపూర్లో కార్యం చేస్తూ ఉన్నారు. చట్టం సువ్యవస్థ నెలకొల్చడం, నిందితులపై భయం పెట్టడం మరియు పోలీస్ దళంలోని అధికారులు కర్మచారులు వీరికి క్రమశిక్షణ నేర్పే విషయంలో వారు విశేషంగా కృషి చేశారు, ప్రయత్నించారు. అయితే కరోనా సమయంలో విశేష ప్రణాళికలు నిర్వహించి జనాలు ఎక్కువ రద్దీ చేయకుండా వారు చూశారు. నాకాబందీ, పెట్రోలింగ్, పథకం మాధ్యమం నుండి మార్కెట్లో వారు
విశేషంగా లక్ష్యాన్ని కేంద్రీకరించారు. అయితే ఇప్పుడు దత్తాత్రేయ కరాళే వీరు ఇప్పటి వరకు ఉస్మానాబాద్, జళగావ్, పుణె, ఠాణే ఈ నగరాల్లో పనులు చేశారు. ప్రజల కోసం వివిధ ప్రణాళికలు చేపట్టడం, సామాన్య ప్రజల కోసం పనులు చూసుకోవడం, ఈ విషయాలపై వారు లక్ష్యాన్ని కేంద్రీకరించనున్నారు. ఎర్డోలి తాలూకా మిరజ్ జిల్లా సాంగ్లీ సైనిక్ స్కూల్ సాతారా, ఇక్కడ కరాళే వీరు శిక్షణ పొందారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వీరిపై చేసిన వక్తవ్యం గురించి వివిధ చోటుల్లో నుండి టీకాస్త్రాలు వదులుతూ ఉన్నారు. కేంద్రీయ మంత్రి నారాయణ రాణే వీరు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వీరి విషయంలో చేసిన వక్తవ్యం తర్వాత రాష్ట్రంలోని వివిధ చోటుల నుండి వారిపై టీకాస్త్రాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి గురించి నారాయణ రాణే వీరు చేసిన వక్తవ్యం తర్వాత స్థానిక శివసేన పదాధికారులు ఆక్రమంగా మారుతూ ఆందోళన చేశారు. సోలాపూర్లో నవీపేట్ పరిసరంలో ఆవాజ్ కోణాచా, శివసేనేచా, కోమడీచోర్, నారాయణ రాణే హాయ్ హాయ్ అంటూ ఇలా నినాదాలు చేస్తూ శివ సైనికులు నిషేధం వ్యక్తపరిచారు. అయితే పార్క్ చౌక్ ఇక్కడ యువసేన వారి తరఫున కూడా ఆందోళన చేయబడింది. కొంతమంది శివ సైనికులు మహిళా మరుగుదొడ్లపై పోస్టర్లు అంటించి నారాయణ రాణే వీరిని నిషేధించారు. नारायण राणे म्हणजे हा भाजपचा हा गावठी कुत्रा आहे. तो प्रत्येक पक्षात गेलं की फक्त त्याचं एकच काम असतं. नारायण राणे हा फक्त शिवसेनेच्या विरोधात घोषणा देऊन, शिवसेनेच्या विरोधात बोलून ठाकरे कुटुंबियांवर टीका करून तो पद मिळवत असतो. नारायण राणे ह्याला जास्त महत्त्व देण्याची गरज नाही. पण नारायण राणे याला प्रत्येक शिवसैनिक हा प्रामाणिकपणे शिवसेनेची जबाबदारी ओळखून त्याला प्रत्येक प्रश्नाचं त्याला सडेतोड उत्तर देण्यात येईल. रुग्णसेवेचा ध्यास मनात घेऊन सोलापुरात नव्यानेच सुरू झालेले मितांशु हॉस्पिटल, स्त्रीरोग व प्रसूतीशास्त्र, बालरोग, नेत्ररोग, सर्जरी, वंध्यत्व निवारण अशा अनेक विभागांनी, तसेच एक्सरे, सोनोग्राफी आणि इतर अद्ययावत सोयी सुविधांनी सुसज्ज या हॉस्पिटल मध्ये उपलब्ध आहेत सर्व प्रकारच्या नेत्र रोगांवर, तसेच लहान मुलांच्या डोळ्यांच्या आजारांवर योग्य निदान आणि अचूक उपचार. जनरल सर्जरी आणि दुर्बिणीद्वारे केल्या जाणाऱ्या शस्त्रक्रिया, गर्भाशयाच्या आजारांवरील इलाज आणि शस्त्रक्रिया, नॉर्मल डिलिव्हरी आणि सुझेरियन ऑपरेशनची सोय, शासन मान्यता प्राप्त गर्भपात केंद्र आणि कुटुंब नियोजन शस्त्रक्रिया, लठ्ठपणा कमी करण्यासाठी विशेष उपचार. सोलापुरातील प्रतिदयश डॉक्टर मंजुनाथ आणि डॉक्टर लता पाटील व अनेक तज्ञ डॉक्टरांची सेवा. मितांशु हॉस्पिटल, प्लॉट नंबर 261, 56 अशोक चौक, स्टेट बँकेच्या मागे, सोलापूर. मोबाईल 93 70 18 15 55. स्टार गादी अँड फर्निचर वर्क्स, घरातील सौंदर्यात भर घालणारे कपाट, टीव्ही शोकेश कपाट, टीपाई, बेड, झोला, सोफा कपाट, ड्रेसिंग टेबल, दिवाण, ऑफिस टेबल, कॉम्प्युटर कपाट, पलंगच्या विविध व्हरायटी, लोखंडी आणि लाकडाच्या मनमोहक डिझाईन मध्ये तयार आणि ऑर्डर प्रमाणे योग्य किमतीत होलसेल आणि रिटेल मध्ये उपलब्ध. आपल्या मनपसंद 4x6 कापूस गाद्या, उशी आणि स्पंज गाद्या खरेदी करा. सतरंजी, ब्लँकेट, दुल्हन सेट, बेडशीट, चादरीच्या विविध व्हरायटीचा भरपूर स्टॉक. याशिवाय ब्रॉस चेअर, ऑफिस, कॉम्प्युटर आणि प्लास्टिक चेअरच्या विविध व्हरायटी. खरेदीवर मिळवा चक्क 10% डिस्काउंट आणि घरपोच डिलिव्हरी. स्टार गादी अँड फर्निचर वर्क्स. प्रोप्रायटर दाऊद नदा, मोबाईल नंबर 88 30 89 54 96 व 98 90 44 15 31. पत्ता प्लॉट नंबर 13, धर्मानगर, अक्कलकोट रोड, नवीन बिडीगर कुल कॉर्नर, कुंभारी टोल नाकाजवळ, सोलापूर.
सोनवणे इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम गेल्या 30 वर्षापासून इलेक्ट्रॉनिक क्षेत्राचे अनुभव असलेले पूर्व भागातील गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम आमच्या येथे सीसीटीव्ही सिस्टीम, इंटरकॉम सिस्टीम, इलेक्ट्रॉनिक सिक्युरिटी, अलार्म सिस्टीम, कम्प्युटर पेरिफेरल्स, इन्व्हर्टर बॅटरी सिस्टीम, सीसीटीव्ही केबल आणि ॲक्सेसरीज मिळण्याचे सोलापुरातील पूर्व भागातले भव्य वातानुकूलित दालन गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम। तसेच सुरक्षिततेसाठी व्हिडिओ डोअर फोन्स, आग विझवण्यासाठी फायर एक्सटिंग्विशर बॉल उपलब्ध। आता पैशांची चिंता नको, विविध नामांकित कंपन्यांचे वस्तूंच्या खरेदीसाठी बजाज फायनान्सचीही सोय, नोट काउंटिंग मशीन, बिलिंग मशीन, बायोमेट्रिक अटेंडन्स सिस्टीम आता फक्त गुरुमाऊलीमध्येच उपलब्ध। ग्राहकांच्या सेवेसाठी सर्व्हिस सेंटरचीही सोय। आता त्वरा करा, एकदा अवश्य भेट द्या आणि खरेदी करा योग्य दरात। आमचा पत्ता गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, 1268 दाजीपेठ श्रीराम मंदिराजवळ सोलापूर। वेबसाईट www.gurumaulitelecom.com। संपर्क सुनील अडके, मोबाईल नंबर 9326166068, फोन नंबर 0217272068। సోమవారం నాడు రాత్రి 11 గంటలకు శాంతి చౌక్ ఇక్కడ జోరైన వర్షంలో ఒక బరువు వాహనం బంద్ పడింది. అలా బంద్ పడ్డది వల్ల అక్కడ ఒకటి ట్రాఫిక్ జామ్ అవుతూ అందరికీ ఇబ్బంది పెట్టింది, కాస్తలో ప్రమాదం కూడా తప్పింది. సోలాపూర్ నగరంలోని శాంతి చౌక్ మార్గం రాత్రి 11 గంటల సమయం జోరుగా కురుస్తున్న వర్షం, ఈ జోరైన వర్షంలో పరుగు వాహనాలు అలాగే ఇతర వాహనాలు ఈ యొక్క రవాణా కొనసాగుతున్న దృశ్యం. అయితే సోలాపూర్ మార్గాన హైదరాబాద్, విజాపూర్ మరియు అక్కల్కోట్ ఈ వైపుకు వెళ్లేందుకు నగరంలోని శాంతి చౌక్ ఇది ఒకే ఒక మార్గం మధ్య భాగంలో ఉంది. సోమవారం నాడు రాత్రి 11 గంటల సుమారుకు ఎంతో జోరుగా వర్షం వచ్చింది. తమ డ్యూటీ ముగించుకొని రవాణా శాఖ వారు ఇంటికి కూడా వెళ్లిపోయారు. కానీ ఇక్కడ మాత్రం రాత్రి 11 గంటల సుమారుకు 256 గాళ ఎదురుగా దత్త మందిర్ దగ్గర ఒక రాజస్థాన్ బండి అకస్మాత్తుగా రోడ్డుపై బంద్ పడింది. అకస్మాత్తుగా ఆ బండి బంద్ పడ్డం వల్ల ఆ యొక్క ట్రక్ డ్రైవర్ ఆ ట్రక్ ను మరమ్మతు చేసేందుకు ఆ విషయంలోనే మునిగిపోయాడు. అయితే ఈ సమయంలో వెనకాల వచ్చే బండ్లన్నీ ఆగుతూనే కనిపించాయి. ముందలికి వెళ్లడానికి దారి లేక ఇక్కడ ఒకటి ట్రాఫిక్ జామ్ జరిగింది. రవాణా నియమాలని పక్కకు పెడుతూ ఇతర వాహనదారకులు వన్ వే మార్గంపై వెళ్లకుండా ఇతర మార్గాలనే అవలంబించారు. అయితే గురునానక్ చౌక్ వద్ద నుండి హైదరాబాద్ కు వెళ్లేందుకు శాంతి చౌక్ శ్మశాన భూమి ఈ రోడ్డుపై నుండే వెళ్లవలసి వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఎంతో పెద్దగా ట్రాఫిక్ జామ్ జరిగింది. రవాణా పోలీస్ వారు ఈ సమయంలో అక్కడ లేనందువల్ల బోరామణి నుంచి బయలుదేరిన ట్రక్కులు తప్పుడు పద్ధతితో ముందుకు వెళుతూ కనిపించాయి. జోరైన వర్షంలో ఈ తప్పుడు పద్ధతిలోని రవాణా అక్కడ ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఉత్తరప్రదేశ్ యొక్క UP 21 BN 3818 ఈ యొక్క ట్రక్ తప్పుడు పద్ధతితో బయలుదేరినందువల్ల ఎదురుగా వచ్చే ట్రక్ కు ఎదురెదురుగా వచ్చింది. ఇలా వచ్చి అప్పుడు ఎంతో పెద్ద దుర్ఘటన తప్పింది, లేకుంటే ఇక్కడ ఎంతో పెద్ద యాక్సిడెంట్ జరిగేది. అయితే ఈ తప్పుడు మార్గాల వల్ల వచ్చిన వాహనాలు ఎంతో సేపటి వరకు అక్కడే ఇరుక్కుపోయాయి. जब उधर को गाड़ी आती वाली तरफ को हम सर्विस हो रही है जो दूसरी चौक साइड से लेंगे, जब गाड़ी उधर नहीं जा रही बीच को इधर को काटा मेरे आगे 50 गाड़ी और गई है, बस कार को लगाने के चक्कर में ये इधर को आ गई. लेकिन ये इधर को हो जाते ना तो चलता रहता, लेकिन ये रूट गलत है ना, उधर से रूट से जाना पड़ता है, उधर गाड़ी खराब हुआ तो उसकी वजह से जाम की वजह से यहाँ से ये दिखाई दे रहा नहीं कि नहीं तेरे को ये दिखाई दे रहा क्या नहीं? अरे मेरा भैया वो जो गाड़ी खराब, अरे भैया कहीं ना तू नीचे ले आओ, कितना ट्रैफिक तेरा देखो. ठीक है ठीक है, सोलापुर शहराचा प्रशासन काय करता है की आता हे हैदराबाद रोडवरनं गाड्या सुटल्यात रात्री, सोलापूर शहराचं प्रशासन काय करतंय, रॉंग साईडने तुम्ही गाडी काढता, लोकांना किती त्रास होतोय माहिती का तुम्हाला? आप क्या भी बोलो, आप ड्रायव्हर आहे ठीक आहे, लेकिन सोलापूर शहराचं प्रशासन आमचं काय करतंय? नहीं या ट्रॅफिक वाला नाही था क्या? जहां वो कटे ना नहीं वहां से जब वो तुम क्रॉस कर रहे हैं वहां ट्रैफिक वाले नहीं था क्या? नहीं नहीं.
వర్షం ఉన్నందువల్ల ఈ వాహనాలకు మార్గం చూపించేందుకు అక్కడ ఎవరూ కనిపించలేరు. అయితే అక్కడ యువకులు ఈ యొక్క మార్గాన్ని తీసేందుకు చాలా ప్రయత్నించారు. ఈ ట్రాఫిక్ జామ్ లోనే ఒక అంబులెన్స్ వచ్చినందువల్ల వారికి అంటే అంబులెన్స్ వారికి మార్గం తీసి ఇచ్చేది ఎంతో అవసరంగా మారుతూ ఈ యువకులు ముందడుగు వేశారు. అంబులెన్స్ లోని రుగ్ణుడు మరియు వారి యొక్క బంధువులకు వెంటనే హాస్పిటల్ కు వెళ్లేది ఉండేను, అందుకని ఆ యొక్క యువకులు చేసిన ప్రయత్నం చాలా గొప్పదని చెప్పవచ్చు. నగర రవాణా శాఖ వారు ఈ సమయంలో ఎవరూ లేనందుకు ప్రజలు ఎంతో రోషాన్ని వ్యక్తపరిచారు. एम्बुलेंस है पूर्ण गाड़ी पूर्ण गाड़ी सांगा पेशंट है ट्रैफिक है काय चालू है प्रशासन सांगा क्या एम्बुलेंस ही क्या सर ఆ తర్వాత వాహనం మరమ్మతు కాగానే అకస్మాత్తుగా ఆగిన ఆ బండి బయలుదేరింది. దాదాపు అరగంట సేపు ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఆట అక్కడ కొనసాగింది. మొత్తానికి అరగంట తర్వాత ఇక్కడి మార్గక్రమణ చక్కబడింది. దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల వరకు ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కనిపించింది. కానీ పోలీస్ వారికి మాత్రం ఈ విషయం గురించి ఏమాత్రం తెలియలేదు. ఇది విశేషం. నగరంలో జరిగిన ఈ సత్యపు ఘటనను మీ ఎదుట పెట్టిన వారు ఛానల్ ప్రముఖులు వెంకటేష్ దొంత మరియు నయన్ దొంత. వీరు మనసుకు నచ్చిన విధంగా మాట్లాడినందుకు నారాయణ రాణే వీరి ఫోటోకు చెప్పులతో కొట్టి నిషేధాన్ని వ్యక్తపరిచారు. యువసేన మరియు శివసేన సోలాపూర్ వీరి తరఫున నారాయణ రాణే వీరి ఫోటోకు చెప్పులతో కొట్టి వారు చేసిన మనసుకు నచ్చిన వక్తవ్యాన్ని నిషేధించారు. ఈ సమయంలో శివసేన జిల్లా ప్రముఖులు గణేష్ వాన్కర్, నగర ప్రముఖులు గుర్షన్ దుత్తర్గావ్కర్, బాలాజీ చౌగులే, అమర్ బోడా, యోగేష్ భోస్లే, అడ్వకేట్ మునినాథ్ కారంపురి, అతుల్ భవర్, సచిన్ గంధూరే, ఉమేష్ జెట్గి వీరితో పాటు ఇతర పదాధికారులు అలాగే శివసైనికులు హాజరైనారు. नहीं, महाराष्ट्रामध्ये नाशिक, पुणे, चिपळूण अनेक ठिकाणी गुन्हे दाखल झालेले आतापर्यंत झालेले नाही, पण आता आम्ही सगळे पक्षाचे पदाधिकारी एकत्र बसून तोही प्रयत्न करूया की कायदेशीररित्या सुद्धा नारायण राणेवर गुन्हा दाखल करायचा आमचा मानस आहे. हा नारायण राणे जो आता तुम्ही पुढे केलेला आहे साप, तो सापच हा भारतीय जनता पार्टीला संपवणार आहे. त्यामुळे नारायण राणे सारखे भांडवळ जर असे वक्तव्य करत असतील तर अशा भांडवळांना उत्तर देण्यासाठी शिवसैनिक खंबीर आहे. आणि नारायण राणेला सांगतो, तू 5 रुपयाची हातभट्टी पिऊन जर बडबड करत असेल किंवा मुख्यमंत्र्यांना जर बोलायच्या पुढं तर पहिल्यांदा तुला शिवसैनिकांनी सामना करावा लागेल. आणि तुझ्या जर खरं हिंमत असेल, निलेश राणे, नितेश राणे, नारायण राणे, तुमच्या जर गांडीत खरं दम असेल तर पहिला शिवसैनिकांना महाराष्ट्रातल्या प्रत्येक एका शिवसैनिकाला फक्त हात लावून दाखवा. भारतीय जनता पार्टीनं हे त्यांना एक कुत्रा म्हणून पाळलेलं आहे. ते कुत्र्याला सारखं बिस्किट टाकलं जातं आणि ते फुंकत जाते. त्याला हे आता पास कर म्हणून तुझे हे फक्त जे मीडियावरची टिवटिव आहे ना बंद कर म्हणो. खऱ्या आईचं जर दूध पिलं असेल येऊन दाखव मैदानात ये म्हणो. तू लय गुंड गुंड म्हणतो ना. अरे आम्ही गुंड महागुंड आम्ही तुला कसं तुझं काय करायचं आम्हाला चांगलं कळतं. शिवसैनिक आहेत आम्ही. बाळासाहेबांनी आम्हाला सांगितलेलं आहे शंड म्हणून राहण्यापेक्षा गुंड म्हणून राहिलेलं कधी परवडलं. संघर्ष शिवसैनिकांना नवा नाही. रस्त्यावर उतरणं, संघर्ष करणं ही गोष्ट आमच्या अंगात भिनलेली आहे. नारायण राणे हे सध्या शिशुपाल बनलेले आहेत. त्यांच्या पापाचा घडा भरलेला आहे आणि भारतीय जनता पार्टीनं पाळलेल्या कुत्र्यासारखं नारायण राणे सध्या भुंकण्याचं काम करत आहेत. राणे ज्या ज्या पक्षात गेले तो पक्ष संपवण्याचा, त्या पक्षाचा विचार संपवण्याचं काम नारायण राणेने आजवर केलंय. महाराष्ट्र प्रदेश काँग्रेस कमिटी అధ్యక్షులు నానా పటోలే వీరు ఆగస్టు 31 తేదీన సోలాపూర్కు రానున్నారు. అందుకని వివిధ కార్యక్రమాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క అధ్యక్షులు నానాసాహెబ్ పటోలే వీరు ఆగస్టు 31 2021 రోజున సోలాపూర్ పర్యటనపై రానున్నారు. అందుకని సోలాపూర్ షహర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వారి తరఫున వివిధ కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఆ విషయాలన్నీ
చర్చించేందుకు కాంగ్రెస్ భవనం ఇక్కడ నగరాధ్యక్షులు ప్రకాష్ వాలే వీరి అధ్యక్షతలో బయటక సమావేశం నిర్వహించారు. ఈ బయటక సమావేశంలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల గురించి అలాగే వివిధ విషయాల గురించి చర్చలు జరిగాయి. ఈ బయటక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నిర్మల ఠోకోల్, ప్రకాష్ ఎల్గుల్వార్, సిద్ధారాం మేత్రే, విశ్వనాథ్ చాకోతే, మహారాష్ట్ర ప్రదేశ్ సేవాదల్ యంగ్ బ్రిగేడ్ అధ్యక్షులు సుదీప్ చాకోతే, కార్యాధ్యక్ష సంజయ్ హేమగడ్డి, మాజీ మేయర్ ఆరిఫ్ షేక్, జ్యేష్ఠ నేత మేకాలే గురుజీ, నగర సేవక్ శివా బాట్లీవాలా, వినోద్ భోస్లే, మాజీ సభాగృహ నేత దేవేంద్ర భండారే, మహిళా అధ్యక్ష హేమా చిన్చోకర్, బాబా కర్గోళే, భారత్ జాదవ్, ఉపేంద్ర ఠాకర్, రాజన్ కామత్, భీమాశంకర్ టేకాళి, రమాకాంత్ సాళుంకే వీరు తమ మనోకతలను ఇక్కడ వ్యక్తపరిచారు. ఈ సమయంలో గట్ నేత చైతన్య రొట్టె, కార్యాధ్యక్షులు అరుణ్ కుమార్ శర్మ, బ్లాక్ అధ్యక్షులు అరుణ్ సాఠే, దేవిదాస్ గాయక్వాడ్ తదితరులు హాజరైనారు. ఈ యొక్క బయటక సమావేశం సమయంలో కృతజ్ఞతలు సర్ చిట్నీస్ మనీష్ గడ్దే వీరు తెలిపారు. నూలు పున్నమి సందర్భంగా శ్రీ హరియోగం మిత్ర మండలి వారి తరఫున ఇంట్లోనే జంజిరం వేసే కార్యక్రమం అలాగే రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణ శుద్ధ పౌర్ణిమ అంటేనే నూలు పున్నమి. ఈ సందర్భంగా పద్మశాలి సమాజం యొక్క కుల దైవమైన చిరంజీవి శ్రీ మార్కండేయ మహాముని శ్రావణ మాసంలో ఎంతో గొప్ప పండుగ ఉంటుంది. రథోత్సవం కూడా అంగరంగ వైభోగంగా తీయబడుతూ ఆ యొక్క మందిరంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు ఎంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ యొక్క మందిరంలో వేల కొద్ది భక్తులు, సమాజ బాంధవులు మార్కండేయ మహాముని వారి దర్శనం కోసం వస్తారు. చేతికి పద్మబంధనం కట్టుకుంటారు, అలాగే పురోహితుల వారి నుండి జంజిరం కూడా వేయించుకుంటారు. అది సాంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది. అయితే గత 2 సంవత్సరాల నుండి కరోనా వలన మార్కండేయ మందిరం బంద్ ఉంది. మహాముని వారి దర్శనం కోసం భక్తులకు ప్రవేశం లేదు. అయితే ఈ 2 సంవత్సరాలు ఏ పండుగలు ఎక్కువగా జరగలేదు. అయితే ఈ రథోత్సవం కూడా నెరవేర్చడం జరగలేదు. అందుకని నూలు పున్నమి సందర్భంగా జునేవిడి ఘర్కుల్ ఇక్కడ పద్మవందనం కట్టి జంజిరం వేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జునేవిడి ఘర్కుల్ ఇక్కడి బి గ్రూప్ లో ఉన్న శ్రీహరి ఓం మిత్ర మండలి వారి తరఫున ఇంట్లోనే ఈ యొక్క ఉత్సవం నెరవేరింది. ఈ సమయంలో పద్మబంధనం కట్టుకొని జంజిరాలు వేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం కోసం మండలి యొక్క సంస్థాపకులు వాసుదేవ్ ఎల్దండి, మోహన్ దోళం, హరిభక్త పరాయణులు రాకేష్ మహారాజ్, అన్నం సల్లాగార్ శివాజీ చెన్న, రామకృష్ణ గున్నాల్, వివేకానంద్ చెన్న, రాజు కుడ్క్యాల్, విఠోబా కైరంకొండ, విజయ్ మాధురి, సత్యప్రకాశ్ భండారి, వినాయక్ వల్లాల్, నవల్ ఫల్మారి వీరితో పాటు మహిళా మండలి మరియు శ్రీయోం మిత్ర మండలి వారి పదాధికారులు హాజరైనారు. ఆల్ ఇండియా టెంట్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతర్గతంగా ఆల్ మహారాష్ట్ర టెంట్ డీలర్ ఆర్గనైజేషన్ సోలాపూర్ ఈ యొక్క ముఖ్య ప్రతినిధిగా సోలాపూర్కు చెందిన పేరు ప్రఖ్యాతలు పొందిన మండపం యొక్క వ్యాపారవేత్తలు పురుషోత్తం సగ్గం వీరి ఎన్నిక చేయడం జరిగింది. సోలాపూర్ లోని పెద్ద పెద్ద ఈవెంట్స్ లు మరియు కార్యక్రమాల కోసం శ్రవంతి మండప్ కాంట్రాక్టర్ దీనికే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. శ్రవంతి మండపం యొక్క సంచాలకులుగా ఉన్న పురుషోత్తం సగ్గం వీరి కార్యాలను చూసి ఆల్ ఇండియా టెంట్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సల్లంగ్నేద్ గా ఉన్న ఆల్ మహారాష్ట్ర టెంట్ డీలర్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షులు దడు పురోహిత్, సచివ్ గోవింద శుక్లా మరియు ప్రభారి మహారాష్ట్ర యొక్క విజయసింహ పరదేశి వీరు పురుషోత్తం సగ్గం వీరికి రాజ్య కార్యకారిణిలో పనులు చూసేందుకు అవకాశం ఇచ్చారు. పురుషోత్తం సగ్గం వీరి యొక్క ఎన్నిక పత్రాన్ని సోలాపూర్ లోని ఒక కార్యక్రమంలో వారికి అందజేయడం జరిగింది. సగ్గం వీరి ఎన్నిక తర్వాత హోటల్ సూర్య యొక్క వ్యవస్థాపకులు శ్రీధర్ సూరా వీరు, అలాగే దామోదర్ పాస్కంటి, ఆర్కిటెక్టర్ కూడా అరిహంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క సంస్థాపకులు అజయ్ పొన్నం, శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క వ్యవస్థాపకులు అజయ్ ఫల్మారి, దీపక్ ఇరాబత్తి, అంబదాస్ సాక, ఆనందం విహార్ యొక్క సంచాలకులు వేణుగోపాల్ కట్ట మొదలగు వారు వారికి సత్కారం గావించారు. పురుషోత్తం సగ్గం వీరి ఎన్నిక తర్వాత సోలాపూర్ మండప్ కాంట్రాక్టర్ అసోసియేషన్ యొక్క అధ్యక్షులు నితిన్ గాయక్వాడ్ మరియు అనిల్ గౌళి, అలాగే ఆ యొక్క పదాధికారులంతా కలిసి వారికి సత్కారం చేసి శుభాకాంక్షలను తెలిపారు.
सोलापूर तर्फे क्रांतिक सदस्य म्हणून निवड झालेली आहे. मार्खंडे प्रतिष्ठानच्या वतीने आपण सर्वांनी मिळून त्यांचा सत्कार करायचा आहे. वार्ता मुगिंचे मुंदु ही पुट विशेषालु मरोसारी కలెక్టర్ కార్యాలయం టవర్ పై ఎక్కి కూర్చున్న ఒక రైతు తప్పుడుగా చేసిన నమోదు విషయాలు మరమ్మత్తు చేయకుంటే అక్కడి నుంచి దూకుతాను అని ఇచ్చిన పిలుపు. సోలాపూర్ షహర్ జిల్లా మహిళా కాంగ్రెస్ వారి తరఫున గ్యాస్ ధర పెరిగింపు విషయంలో ఉపోషణ, మోదీ ప్రభుత్వం విరోధంలో చేసిన నిషేధం. మరియు సోమవారం నాడు రాత్రి 10 గంటలకు జోరైన వర్షంలో శాంతి చౌక్ ఇక్కడ అకస్మాత్తుగా ఆగిపోయిన పరువు వాహనం ట్రాఫిక్ జామ్ అవుతూ కాస్తలో తప్పిన ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్.